करोना महమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ ప్రాంతాల్లో రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారటంతో జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. జనాలంతా ఇళ్ళకే పరిమితమైతే వనాల్లో ఉండే జంతువులు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే పులులు సంచరిస్తున్నాయి. గత వారం రోజులుగా 3 సార్లు రోడ్లపై సంచరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లాక్ డౌన్ వేళ ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో పరిస్థితిపై మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతుంది. అంటూ మన దేశంలో కూడా కరోనా అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా కట్టడికి ఏకైక మార్గమైన స్వీయ నియంత్రణ సంబంధించి పూర్తి స్థాయిలో లాక్డౌన్ కొనసాగుతుంది. తెలంగాణలో కూడా ఈ నెల 29 వరకు లాక్డౌన్ విధించడం, ప్రజలెవరిని రోడ్ల మీదకి అనుమతించబోవడం, కేవలం అత్యవసర వస్తువులు ఎసెన్షియల్ గూడ్స్ తప్ప మిగతా వాహనాలు ఏవెట్టి కూడా రోడ్లపైకి రావడం లేదు. దీంతో అభయారణ్యాలున్న ప్రాంతాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్లోని తిర్యాని మండలం వద్ద ఉన్నాం. తిర్యాని మండలం వద్ద ఉన్న పలు ప్రాంతాలు, తిర్యాని మండలం, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, అదేవిధంగా చెన్నూరు ప్రాంతంలో కూడా పులి స్వేచ్ఛగా విహరిస్తుంది. గతంలో కూడా అడపాదడప పులి సంచారం ఉండేది, కానీ కేవలం రాత్రిపూట అది కూడా తాగునీరు లేదంటే ఆహారం కోసం గ్రామాలు శివార్లకు మాత్రమే రాత్రిపూట వచ్చి వెళ్లే పులి. ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడం, అడపాదడప ఎసెన్షియల్ గూడ్స్తో వెళ్లే ఏదో ఒక వాహనం తప్ప మిగతా పెద్దగా సంచారం లేకపోవడంతో స్వేచ్ఛగా పులి సంచరిస్తుంది. నేరుగా పలు గ్రామాల్లోని రోడ్లపైన తిరగడం, ఉదయం పూటే ఊళ్ళ గ్రామాలకు సంబంధించిన శివారు ప్రాంతాల్లో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ ఖైరిగూడ ఓసీపీ వద్ద ఉదయాన్నే అక్కడ ఉన్న వాగులో సంచరించడం నిత్య కృత్యంగా మారింది. మరి లాక్డౌన్ సందర్భంగా ఏ ఏ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం, ఇతరత్ర కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు అందిస్తా. తెలంగాణలోని అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. జిన్నారం, ఖానాపూర్, తిర్యాని మండలం, కేరామేరి, కఫాల్ టైగర్ ఫారెస్ట్ జోన్, కుంటల జలపాతం, చెన్నూరు, గుట్నూరు, ఇలా ఎటు చూసినా అటవీ ప్రాంతమే. ఇక కలపకు కూడా ఆదిలాబాద్ ఎంతో ప్రసిద్ధి అన్నది అందరికీ తెలిసిందే. విశాల అటవీ ప్రాంతంలో వివిధ రకాల వన్యప్రాణులు నివసిస్తున్నాయి. అయితే ప్రతి ఏటా వేసవిలో త్రాగునీటి కోసం వన్యప్రాణులు అడపాదడప జనావాసాల్లోకి వస్తుండేవి. అయితే ఈసారి లాక్డౌన్ కారణంగా జనసంచారం లేకపోవడంతో అటవీ జంతువులు ఊళ్ళల్లోకి వస్తున్నాయి. పులులకు ఆదిలాబాద్ అడవులు ఫేమస్. తాజా లెక్కల ప్రకారం దాదాపుగా 11 పులులు ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పుడు ఒక పులి మాత్రం జనావాసాల్లో తిరుగుతూ స్థానికులను హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగౌడ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో పెద్ద పులి దర్శనమిచ్చింది. ఓపెన్ కాస్ట్ ను ఆనుకుని ఉన్న వాగులోని ఇసుక తిన్నెలపై గంభీరంగా నడుచుకుంటూ వచ్చి అక్కడే పక్షుల మధ్య నీటిలో పడుకుని కొద్దిసేపు సేద తీరింది. ఇది చూసిన సింగరేణి కార్మికులు తమ మొబైల్ ఫోన్లో తీసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొన్న 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అక్కడ వాగులో నుండి పులి, పెద్ద పులి ఇటువైపు నీళ్ళలోకి వచ్చి ఇక్కడ చాలాసేపు అందరూ చూస్తుండగానే ఇక్కడ సేద తీరిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఉదయం 8 గంటల ప్రాంతాల్లో అక్కడ చిన్నపాటి కొండ లాగా ఉంది, అక్కడ నుండి దిగి ఇసుక నుండి కొంగలు ఏదైతే ఉన్నాయో నీళ్ళ మధ్యలో అక్కడికి వెళ్ళి అక్కడే చాలాసేపు సేద తీరింది. అదేవిధంగా ఆ మరుసటి రోజే ఇదే ప్రాంతంలో కొంత ముందుగా ఇక్కడ ఏదైతే ఇదే వాగుకు సంబంధించి మరొక ప్రాంతంలో కూడా పులి సంచారం కనబడింది. రోజు రోడ్డు పైన కానీ లేదంటే ఈ వాగు పరిసర ప్రాంతాల్లో కానీ ఏదో ఒక సమయంలో బయటికి వస్తూ ఇక్కడ వాహనదారులు కానీ స్థానికంగా ప్రజలకు కంటగర పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా నిన్న కూడా ఇదే ప్రాంతంలో ఇటువైపు ఏదైతే ఇదే వాగుకు ఇటువైపు వెనకాల టవర్ పరిసరాల్లో కూడా పులి సంచరించినట్లుగా స్థానికులు చూశారు. వాళ్ళు కూడా మళ్ళీ వీడియో తీయడం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారం రోజులుగా
తిర్యాని మండలంలోని తిర్రగుంట ప్రాంతం, అదేవిధంగా కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో బహిరంగంగా పులి సంచరిస్తుంది. దాదాపుగా స్థానికులంతా చూస్తుండగానే వివిధ ప్రాంతాల్లో పులి తిరుగుతుంది. లాక్డౌన్ సందర్భంగా ప్రజలెవరు లేకపోవడం, జన సమ్మర్దం తక్కువగా ఉండడం, సంచారం తక్కువగా ఉండడం, అదేవిధంగా ఈ ప్రాంతంలో వాగు కావలసినంత త్రాగునీరు దొరకడం, ఆవులకు సంబంధించి కూడా ఇప్పటికే 2 ఆవులను కూడా వేటాడింది అన్న సమాచారం మేరకు ఇదే ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది స్థానికంగా స్థానికులు ఉన్నారు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. మరి ఈ పులి సంచారానికి సంబంధించి ఏం చెప్తారు? అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అభయారణ్యంలో చాలా విస్తృతంగా వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి, చాలా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. వీటన్నింటినీ కూడా చూద్దాం. ఇదే ప్రాంతంలో 2వ రోజు ఉదయం కూడా రోడ్డు దాటుతూ పెద్ద పులి కనిపించింది. 3వ రోజు కూడా అదే ప్రాంతంలో టవర్ వద్ద ఉదయం పులి ఆనవాళ్లు గుర్తించినట్లు స్థానికులు చెప్పారు. పెద్ద పులి సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది దాని కదలికలపై దృష్టి పెట్టింది. దాన్ని ట్రాకింగ్ చేస్తూ జనావాసాల్లోంచి అడవిలోకి పంపే విధంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే తాము విధులు నిర్వహించే చోట పెద్ద పులి తిరుగుతుండడం, రాత్రి వేళల్లో కూడా డ్యూటీ నిర్వహించాల్సి ఉండడంతో 10-10 మంది కలిసి వెళుతున్నామంటున్నారు ఓపెన్ కాస్ట్ సిబ్బంది. అంటే ఇక్కడ పులి కనబడుతుంది అంటారు, ఎవరు చూసారు మీ వాళ్ళు? వేరే షిఫ్ట్ చేశారు, 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడనే తిరుగుతుంది, 3 రోజులు ఇక్కడ తిరుగుతుంది. ఏ టైంలో కనబడ్డది? 3 రోజులు అంటే కనబడ్డ పొద్దున 8:00 ఇక్కడ ఈ కిరాల్లో, పొద్దున 8:00 కిరాల్లో కనబడ్డే. ఓకే, మళ్ళీ నిన్న శుక్రవారం ఇక్కడ అడిగే సార్, అడిగే డీబెల్ఎన్ కనబడ్డే. ఓకే, కటవర్ సైడ్. అంటే ఎంత పెద్దది అంటే కొంచెం పెద్దదాన్లో ఉందా? పిల్లల పెద్దదే సార్, పెద్దదే. ఓసీపీ పరిసరాలలో తిరుగుతుంటే మరి మీకు సెకండ్ షిఫ్ట్ అంటే కొంచెం రాత్రిపూట వేయాల్సి ఉంటుంది కదా? మళ్ళీ సార్ రాంగ మధ్యాహ్నం వస్తాం కానీ పోగా నైట్ భయం అయిందాన్ని పోయడానికి. ఒక 10 మంది కలిసి వెళ్తాను. ఓకే, 10-10 మంది కలిసిపోతున్నారా? మిగతా వాళ్ళ వర్కర్స్ అంతా రెగ్యులర్ ఎంప్లాయీస్? వాళ్ళందరూ మేము ఓన్లీ మేము ఓసీపీ వాళ్ళం, అందరం కలిసిపోతాను, 10-10 మంది కలిసిపోతాను. ఇదే పరిస్థితి దాదాపుగా 3 రోజుల నుండి ఇదే ప్రాంతంలో పర్యటిస్తుంది. కొంత భయంగానే విధులు నిర్వహిస్తున్నా. ఉదయం షిఫ్ట్ వాళ్ళు చూశారు, మధ్యాహ్నం డ్యూటీ సంబంధించి మధ్యాహ్నం పూటే వచ్చినప్పటికీ రాత్రి మాత్రం ఇంటికి వెళ్ళేప్పుడు కొంత భయం వేస్తున్నా. చెప్పండి, మీరు కూడా ఇదే డ్రైవర్ చేస్తారా? ఏంది పెద్దపల్లి తిరుగుతుంది అంటారు, ఎట్లుంది మరి టెన్షన్? ఏమన్నా భయం? భయం అంటే కదా రావంగా పోగా ఇబ్బంది అనిపిస్తుంది. వీడియో చూసింది కొంచెం పెద్దగా, చాలా పెద్దగా ఉంది అడుగులు గుట్ల, భయం కొంచెం భయం వేస్తున్నట్టే ఉంది దాని సంచారం. భయం వేస్తుంది చూసిన రాత్రిపూట డ్యూటీకి వెళ్ళి పోతుంటే. డ్యూటీ పోయేటప్పుడు కదా సో మాకు 10 మంది దాకా కలిసి రాంగపొంగ కలిసిపోతున్నాం, కలిసి వస్తున్నాం రాంగపొంగ మాత్రం. ఇంకా మళ్ళీ బస్సులు కూడా లేవు అందరు కలిసి అని మళ్ళీ మేనేజ్మెంట్ తరఫున ఏమన్నా కొంచెం చెప్పారా మీకు జాగ్రత్త ఉండాలి? చెప్పిండు రాంగపొంగ కొంచెం కలిసి వెళ్ళండి. చెప్పండి ఏ టైంలో చూసారు, ఎక్కడ కనబడి? నిన్న ఉదయం 7:30 సమయంలో డీబీఎల్ కంపెనీ టవర్ దిక్కు. అంటే ఎక్కడ ఉందో కంపెనీ టవర్? వట్టివాగు ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది, ఆ ఏరియాలో సంచరిస్తుంది. మీరు ఆ టైంలో అక్కడ ఉన్నారా? ఆ టైంలో మేము డ్యూటీకి వస్తున్నాము. ఆ డ్యూటీ టైంలో అటుకి వెళ్ళి మా వాషింగ్టన్ ఆ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో తిరుగుతుంది అన్నాడు. అంటే ఏం చేస్తుంది ఆ టైంలో? మొన్న ఇక్కడ వాగులోకి వచ్చి పడుకుంది కదా, అక్కడ నిన్న ఏం జరిగింది? నిన్న ఏం అది మొన్న జరిగిన విషయం సార్. ఇది నిన్న క్యాంప్ దిక్కు మామూలుగా నడుచుకుంటూ వెళ్తాను. ఎట్లుంది మరి ఈ ప్రాంతంలో సంచరిస్తుంది, మీరు డ్యూటీలోకి వచ్చిపోతుంటే భయంగా? డ్యూటీలోకి రావాలంటే ఈ విషయంలో చాలా భయం వేస్తుంది సార్. దీనిపైన కొద్దిగా మీరు ఏమైనా చర్య తీసుకుంటే? ఫారెస్ట్ అధికారులు తిరుగుతున్నారు రెగ్యులర్గా. అవునవును, ఇది పరిస్థితి. మొత్తం నిన్న ఉదయాన్నే ఇక్కడ డీబీఎల్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూసామంటున్నారు, ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. అటవీ శాఖ సిబ్బంది గుర్తించిన అడుగుల ప్రకారం ప్రస్తుతం ఈ ప్రాంతంలో తిరుగుతున్న పులి మగదని చెబుతున్నారు. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2 పులులు ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఆడపులి మగపులి అయితేనే అది కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వాటి బ్రీడింగ్ టైంలో మాత్రమే ఒకే ప్రాంతంలో సంచరించే అవకాశం ఉంది అంటున్నారు. ఉదయం అంతా పడుకుని సాయంత్రం 6 గంటలకు లేచి పులి సంచారం మొదలుపెట్టి ఉదయం 7 నుంచి 8 వరకు మాత్రమే తిరుగుతుంది.
ఆ తరువాత పడుకుంటుంది అంటున్నారు అటవీ అధికారులు. ఖైరిగూడ ప్రాంతంలో సంచారానికి 3 రోజుల ముందు తిరియాణి మండలంలోని చిత్రకుంట గ్రామ సమీపంలో పెద్దపులి ఆవులపై దాడి చేసింది. 2 ఆవులను చంపటంతో స్థానికులు పోలీసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో పులి కోసం కూంబిన్ ప్రారంభించిన ఫారెస్ట్ సిబ్బందికి చిత్రకుంట గ్రామ శివారులో రోడ్డుపై పట్టపగలే దర్శనమిచ్చింది. స్వేచ్ఛగా రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఫారెస్ట్ సిబ్బంది స్థానికులు ఫోటోలు తీశారు. అక్కడ దాడి చేసిన ఆవు కళేబరాన్ని ఒక చోట భద్రపరుచుకుని దాని మాంసం కోసం ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది ఆవు కళేబరాన్ని పూడ్చిపెట్టారు. ఏదైనా జంతువును వేటాడిన తర్వాత దాని బాడీని ఒక చోట భద్రపరుచుకుని దాని మాంసాన్ని 3 రోజుల పాటు ఆహారంగా తీసుకుంటుంది. అందుకే వరుసగా ఆ ప్రాంతంలో 3 రోజుల పాటు పులి కదలికలు ఉంటాయంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తిరియాని మండలంలోని ఇటువైపు చిర్రకుంట గ్రామం, అదేవిధంగా ఇటువైపు పుల్లూరు గ్రామం, ఈ గ్రామాల శివారు ప్రాంతం. ఇక్కడ దాదాపుగా 2-3 రోజులు పెద్దపులి సంచరించింది. స్థానికంగా ఉన్న 2 ఆవులను చంపిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మేతకెళ్లిన ఆవులను చంపిన తర్వాత అది ఆహారం కోసం దాని కలేబారాన్ని ఏర్పాటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు ఏదైనా ఒక జంతువును వేటాడిన తర్వాత దాదాపుగా 3 రోజులు దాని కలేబరాన్ని ఒక చోట సేఫ్ ప్లేస్లో పెట్టుకొని దాని మాంసాన్ని తింటూ కడుపు నింపుకుంటుంది. అందుకోసం పదే పదే ఆ ప్రాంతంలో పర్యటిస్తుంది అన్నది ఫారెస్ట్ అధికారుల అంచనా. అందుకు తగ్గట్టుగానే ఇదే ప్రాంతంలో కొంచెం ముందుగా అంటే కొంత చెట్లలో పొద లోపల ఆవును చంపిన పెద్ద పులి కొంత ముందర ఆ కలేబరాన్ని ఒక ప్లేస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో ఇక్కడికి 2-3 సార్లు వచ్చిన ఆనావాళ్ళు గుర్తించిన నేపథ్యంలో మరిన్ని రోజులు ఇక్కడ సంచరించ ఎందుకంటే 2 గ్రామాల మధ్య ఉంది, పెద్ద ఎత్తున ప్రజలు ఉన్న నేపథ్యంలో ఏ క్షణానైనా వాళ్ళపైన దాడి చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది స్థానిక గ్రామస్తుల సహకారంతో ఆ కలేబారాన్ని తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇక్కడ దృశ్యాల్లో ముళ్ళ కంపల మధ్య కనబడుతుందో ఆ కింద మట్టిలో పాతి పెట్టారు. ఎందుకంటే ఆ కలేబరాన్ని కనుక అక్కడే ఉన్నట్లయితే పదే పదే దాని మాంసం కోసం అది రావడం, ఈ దాంతో ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, కొంత ప్రమాద పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ కలేబరాన్ని పాతి పెట్టారు. కలేబరాన్ని పాతి పెట్టిన తర్వాత కూడా దానిపైన ముళ్ళ కంచెలను కప్పారు. ఎందుకంటే ఒకవేళ అప్పుడిప్పుడు వడగల్ల వానలు వస్తున్న నేపథ్యంలో వానకి మట్టి కుంగినా మళ్ళీ దాని వాసన బయటికి రాకుండా కలేబరం ఒకవేళ పులి వచ్చి దాన్ని తవ్వేందుకు ప్రయత్నించినా కూడా పైన ఉన్న ముళ్ళ కంచెలు దాన్ని గుచ్చుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఈ ప్రాంతానికి రాదు అని భావించి ఆ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో మొదటగా చిర్రకుంట గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత నా వెనకాల ఏదైతే ప్రాంతం ఉందో ఇక్కడే కలబెరాన్ని పాతిపెట్టిన ఈ ప్రాంతం నుండి అటువైపుగా ఇనుప చెట్టు వద్ద ఉన్న ఇనుప విద్యుత్ స్తంభం నుండి పులి రోడ్డు దాటుకుంటూ వెళ్తుండగా ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పులి సంచారం పైన దృష్టి సారించిన ఫారెస్ట్ సిబ్బంది ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ రోడ్డు దాటుతుండగానే నేరుగా మిట్ట మధ్యాహ్నం రోడ్డు దాటుతూ పులి అటువైపు వెళ్తుండగా గుర్తించారు. అదే రోజు కూడా సాయంత్రం మరోసారి ఇదే మార్గంలో మరోసారి రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేయగా దాన్ని అటవీలోకి స్థానికులు అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది కొద్ది రకాల శబ్దాలతో దాన్ని అటవీలోకి పంపించారు. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి చిర్రకుంట ప్రాంతం కానీ అదేవిధంగా పుల్లూరు గ్రామాల పరిధి నుండి అది ప్రస్తుతం తిరియాని మండలంలోని ఖైరిగూడ ఓసీపీ ప్రాంతంలో పర్యటిస్తుంది. ఖైరిగూడ ఓసీపీ ప్రాంతాన్ని ఫారెస్ట్ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. దాన్ని పదే పదే గత మే ఏడో తారీఖు ఒకసారి ఉదయాన్నే ఓసీపీ కార్మికులు సింగరేణి ఓసీపీ కార్మికులకు కనబడింది. అదేవిధంగా మే 8న కూడా నిన్న అదే ప్రాంతంలో మరొక వైపుగా ఆ వాగు ప్రాంతంలో మరోసారి కనబడింది. ఇవాళ కూడా ఉదయాన్న కొంత పులి సంచారాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీంతో అదే ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ చేస్తున్నారు. దాన్ని ట్రాకింగ్ చేస్తూ పూర్తి స్థాయిలో జనావాసాల్లో ప్రస్తుతం సంచరిస్తున్న దాన్ని పూర్తి స్థాయిలో అడవిలోకి పంపేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో పెద్ద పులి సంచారం అన్నది అప్పుడప్పుడు కామన్ గా జరిగేది. అయితే అవి రాత్రిపూట అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో పొలాల శివారు ప్రాంతాలు చెరువు వాగు పరిసరాల్లో ఆహారం కోసం నీటి కోసం వచ్చి మళ్లీ రాత్రిపూట తిరిగి అడవిలోకి వెళ్లేవి. ఉదయాన్నే పొలం గట్లలోనో లేదా వాగు ప్రాంతాల్లోనో దాని అడుగులు గుర్తించి సమాచారం ఇస్తే అటవీ అధికారులు అవి పెద్ద పులి కదలికలుగా ధృవీకరించేవారు. కానీ ఆ
ఆసిఫాబాద్ తిరియాణి మండలాల్లో మాత్రం ఈ మగపులి ఉదయం పూటే స్వేచ్ఛగా తిరుగుతోంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం పోలీసులకు గోపాలరావుపేట గ్రామ సరిహద్దుల్లో పొలాల్లో పులి కనిపించింది. గ్రామస్తుల సహకారంతో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక లాక్డౌన్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆసిఫాబాద్ మండలం చిల్లాటిగూడలో పెద్ద పులి కదలికలు గుర్తించారు. ఇక్కడికి చూస్తే 1 కిలోమీటర్ దూరంలోనే కవ్వాలి టైగర్ కారిడార్ ఏరియా ఉంది కాబట్టి ఏ వైల్డ్ యానిమల్ అయినా రావడానికి ఇక్కడ స్కోప్ ఉంది. ఈ పులి ఇప్పటి వరకు ఎవరిని ఏం చేయలేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది ఏటి వైల్డ్ యానిమల్ అన్నది మనం తెలుసుకుంటాం. ప్లస్ మన ఫ్రింజ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో చిల్లాటిగూడ కానీ ఏమైనా పక్క గ్రామాల ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అంటే పొద్దున సమయాలు సాయంత్రం సమయాలలో కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. అన్ని ఆ రకంగా ఇప్పుడు స్టాఫ్ అంతా కూడా ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడ ఉండడం బట్టి మేము వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటాం. అయితే పెద్ద పులి సంచారంతో అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నాం అంటున్నారు ఆసిఫాబాద్ తిరియాణి మండలాల ప్రజలు. పశువులను మేకలను మేతకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నారు. పులిని పట్టుకుని అడవికి తరలించేదాకా తమకు కంటి మీద కునుకు ఉండదంటున్నారు.